హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ అండర్ రేటెడ్లో ఉంది. సో 3 ఇయర్స్ పైన అవుతుంది, ఎవరో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అండర్ రేటింగ్లో నుంచి బయటికి రాకపోతే మాత్రం ఇక ముందు ముందు ఇక నడపలేమండి మనం. ఎందుకంటే అండర్ రేటింగ్లో ఉండకూడదు. నేను అసలు చెప్పకూడదు అనుకున్నాను కానీ చాలామంది స్టూడెంట్స్ పెట్టారు అది, ఇదే విషయం. సో అండర్ రేటింగ్లో వెళ్ళిందంటే ఇక మీకు వీడియోస్ కూడా ఇక రాకపోవచ్చు ఇక అది. సో కామెంట్లకి రిప్లైలు కూడా ఇస్తున్నాను నేను చాలా వరకు కూడా. సో ఇదన్నమాట నితీష్ కుమార్ సార్, జేఎన్టీయూకే R19-4-2 అడ్వాన్స్ అప్లై రిజల్ట్స్ ఈ వీక్ రిలీజ్ అవుతాయా? ఏంటి సార్ ఇంత లేట్? ఇందాక ఒక వీడియో చేశాను, అది చూడు, మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది నితీష్. ఒక్కసారి వీడియో ఇందాక పెట్టాను చూడండి. ఇంకోటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే ఛానల్ అబౌట్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు నేను డౌట్స్ వీడియో పెడుతున్నాను. ఎస్కే షరీఫ్, ఏంటి తమ్ముడు ఇవన్నీ? ఓ హరీష్ రావు గారిని కలిశారా? వెరీ గుడ్. సో హరీష్ రావు గారిని కలిశారు, మీ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ గురించి చెప్పడం జరిగింది. అదేగా త్వరలో దీని మీద ఒక ఏదో ఒకటి నిర్ణయం తీసుకుంటాం అన్నారు. అదే కదా తెలుస్తాముడు, పెట్టారు పెట్టారు. ఏంటంటే ఇది స్టూడెంట్స్ బాగా అన్ఈజీగా ఫీల్ అవుతున్నారు వీడియో చేస్తే దాని గురించి. అది చెప్పొచ్చు, కాకపోతే నాకు వ్యూస్ వస్తాయి. కానీ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఇది ఏదైనా జరిగితే చేయటం మంచిది. ఎందుకంటే పుణ్యకాలం అయిపోయాక ఇంకా ఎప్పుడు ఇస్తారు? 6 నెలల నుంచి వాళ్ళు పాపం ఫైట్ చేసి వదిలేశారు. ఇంకా అంటే ఈసారి అప్డేట్స్ వాళ్ళు వెళ్ళినట్టున్నారు పాపం జేఎన్టీయూ అప్డేట్స్ వాళ్ళు, ఎగ్జామ్ అప్డేట్స్ వాళ్ళు. ఎనీవే గుడ్ జాబ్ అండి. షరీఫ్ నువ్వు కూడా ఉన్నావు అందుట్లో. ఎనీవే గుడ్ జాబ్ షరీఫ్, మంచి పని చేశారు. ఏమో అయ్యో అట్లా. సో ఇంకోటి ఏంటంటే 2 ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకటి అప్డేట్ సంబంధించింది, ఇంకోటి రియల్ టైమ్ ప్రాజెక్ట్ సంబంధించింది. ఖచ్చితంగా అయితే 2 సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడతాయి. రియల్ టైమ్ ప్రాజెక్ట్ సంబంధించిన ఛానల్ ఏమో సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ అనమాట. ఛానల్ అండర్ రేటింగ్లో ఉంది, అండర్ రేటింగ్లో ఉంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. సాయి ఎర్రం శెట్టి సార్, అటానమస్ కాలేజీలో డిటైన్ చేస్తారా? డబ్బులు ఇస్తే తిమిడి తమిడి చేస్తారు వాళ్ళు. అది అర్థం చేసుకో తమ్ముడు, అంతకుమించి నేనేం చెప్పలేను, చెప్పకూడదు కూడా. వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయండి. ఛానల్ అండర్ రేటెడ్లో ఉంది, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఓవర్ రేటెడ్లోకి తీసుకురండి. ఇట్స్ మై రిక్వెస్ట్. ఇప్పటికే 3 ఇయర్స్ అవుతుంది, ఇక అండర్ రేటింగ్ నుంచి బయటికి రాకపోతే ఇక వీడియోలు చేయడానికి కూడా ఉండదు మనం. చార్లీ ఇంత కష్టపడి, చార్లీ సింపుల్ సార్, నాకు 2 సబ్జెక్ట్స్కి గ్రేస్ మార్క్స్ కావాలి, బట్ 23 మార్క్స్లో 17 మార్క్స్ ఒక సబ్జెక్టుకి సరిపోతాయి, అండ్ ఇంకో సబ్జెక్టుకి 9 కావాలి, బట్ 6 గ్రేస్ మార్క్స్ మాత్రమే ఇంకా ఉంటాయి. మై డౌట్ ఈజ్ ఎలిజిబిలిటీ లిస్ట్లో 2 సబ్జెక్ట్స్కి గ్రేస్ మార్క్స్ సరిపోవట్లేదు, కాబట్టి అట్లీస్ట్ ఒక సబ్జెక్టుకి ఎలిజిబుల్ అవుతానా, నేమ్ వస్తుందా లిస్ట్లో? అయితే ఆ ఒక సబ్జెక్ట్ ఏదైతే ఉందో, 2 సబ్జెక్టులో ఒకటి మిగిలిపోయింది ఉందో చూసావా, దాని సప్లీలో పాస్ కావాలి, అప్పుడు వస్తుంది ఆ ఒక సబ్జెక్ట్ ఎలిజిబిలిటీ లిస్ట్లో. లేదా ఇంకో ఆప్షన్ ఉంది, 2 సబ్జెక్టులు సప్లీ రాసుకొని 2 బెస్ట్ మార్క్స్ వీటికన్నా తెచ్చుకున్నాం అనుకో, 2 సరిపోతుంది తెచ్చుకున్నా అది సరిపోతుంది అదనమాట. సార్ గ్రేస్ మార్క్స్ 2 సబ్జెక్టుకి సరిపోతేనే లిస్టు వస్తుంది కదా? అవును, దట్ ఓన్లీ 2 సబ్జెక్ట్స్కి. అప్పుడు ఒకవేళ గ్రేస్ మార్క్స్ సరిపోకపోతే ఆ 2 సబ్జెక్ట్స్కి మనం నేమ్ రాదా? ఆర్ ఎల్స్ అట్లీస్ట్ 1 సబ్జెక్ట్కి సరిపోయిన నేమ్ లిస్ట్లో వస్తాం. ఒకటికి రాదుగా, ఒకటి ఉంటే ఇంకో సప్లీ ఉంటుంది. నువ్వు గ్రేస్ మార్క్ అప్లై చేసుకుంటే వెంటనే PCCM తీసుకోవాలి, కానీ ఇంకో సప్లీ మిగిలిపోయింది కానీ నీకు అర్థమవుతుంది నేను చెప్పింది. అందుకనే సప్లీ అది అవుట్ చేస్తే ఒకటి దానికి ఎలిజిబిలిటీ లిస్ట్ వస్తుంది పాస్ అయిన తర్వాత. లేదు 2 రాసుకున్నావు అనుకో, వీటికన్నా బెస్ట్ మార్క్స్ తెచ్చుకొని 2 9 సరిపోయేటట్టు తెచ్చుకున్నావు అనుకో, యూ విల్ బీ గో త్రూ. రేపు వీడియో చేస్తాను. ఇది వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా, చాలా మంచి క్వశ్చన్ ఇది. ఇది మాత్రం దీనికి వీడియో చేస్తాను నేను. సో ఛానల్ అండర్ రేటెడ్లో ఉంది, ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఓవర్ రేటెడ్లో తీసుకొని లేకపోతే వీడియోస్ పెట్టడానికి ఉండదు. శ్రీను అల్లం సార్, MBA JNTU GV రిజల్ట్స్ వస్తాయి చెప్పండి. తమ్ముడు JNTU KA రిజల్ట్స్ రిలీజ్ కాకుండా JNTU GV రిజల్ట్స్ రావు. నువ్వు MBA ఏ సెమిస్టర్ అయినా, ఫస్ట్ సెమిస్టర్ అయినా కానివ్వండి, సెకండ్ సెమిస్టర్ అయినా కానివ్వండి,
బీటెక్ వాళ్ళే 3-2A దిక్కులేదు, ఎప్పుడో అయిపోయినాయి అదనమాట తమ్ముడు. ఓకేనా, జెఎన్టీయూకి ఏ రిజల్ట్స్ రాని ఆ తర్వాత చెప్తాను నేను. సో ఛానల్ అండర్ రేటెడ్లో ఉంది, ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఓవర్ రేటెడ్లో తీసుకురండి, లేకపోతే వీడియోస్ పెట్టలేము. అస్మిత అశోక్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఈవినింగ్, ఐఎమ్ ఫ్రమ్ జెఎన్టీహెచ్. ఐ హ్యావ్ పాస్డ్ సప్లీ సబ్జెక్ట్స్ ఇన్ జూన్. వెరీ గుడ్. ఐ గాట్ పీసీ అండ్ సిఎంఎం తత్కాల్ మోడ్. వెరీ గుడ్. కెన్ ఐ అప్లై ఫర్ ఓడి నౌ? ఎస్, వై నాట్. ఇఫ్ ఎస్, హౌ షుడ్ ఐ పే ఫర్ ఓడి? సో యూ కెన్ గో త్రూ తత్కాల్ ప్రాసెస్, ఆర్ యూ కెన్ ఎస్ యూ కెన్ గో త్రూ తత్కాల్ ప్రాసెస్ త్రూ జెఎన్టీహెచ్ వెబ్సైట్. సో యూ విల్ బీ గెట్టింగ్ వితిన్ 2 డేస్ టు యువర్ హోమ్. జెఎన్టీహెచ్ స్టూడెంట్స్ ఆన్లైన్ సర్వీస్లో ఇలా చూపిస్తుంది సార్. ఏం చూపించింది? యువర్ ప్రొఫెషనల్ డేటా నాట్ అవైలబుల్ ఇన్ స్టూడెంట్స్. అంటే అది మరి పీసీసీఎంఎం తీసుకున్నట్టు అది అప్డేట్ అవ్వాలి. నువ్వు తీసుకున్న వెంటనే పీసీ, ఇప్పుడు ఓడి తీసుకోవాలంటే 3 మోడ్లు ఉంటాయి. 1 ప్రీ కాన్వకేషన్, 2 ఇన్ కాన్వకేషన్, 3 పోస్ట్ కాన్వకేషన్. ఇప్పుడు నువ్వు తీసుకునేది పోస్ట్ కాన్వకేషన్. పోస్ట్ కాన్వకేషన్లో తీసుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు పీసీసీఎంఎం తీసుకున్నది డేటాబేస్లోకి ఎంటర్ అవ్వాలి. దానికి కొంత టైం ఉంటుంది. జనరల్గా తెలిసి ఇదివరకు 1 ఇయర్ ఉండేది, ఇప్పుడు 6 మంత్స్ పడుతుంది. నువ్వు జూన్లో తీసుకున్నాను అన్నావు కదా, జూన్ జూలై ఆగస్ట్ 3 నెలలే అవుతుంది కదా, ఇంకా టైం పడుతుంది. ఎప్పటికప్పుడు మంత్లీ ఒకసారి చెక్ చేసుకో, అప్డేటెడ్ అయింది అనుకోండి అప్పుడు అప్లై చేసుకోండి. ఏం ప్రాబ్లం లేదు, అట్లా ఉన్నా కూడా అప్లై అయితే మాత్రం అప్లై చేసుకోవచ్చు అస్మిత, నో ప్రాబ్లం. సో ఛానల్ అండర్ రేటెడ్లో ఉంది, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఓవర్ రేటెడ్కి తీసుకురండి, లేకపోతే వీడియోస్ పెట్టడానికి లేదు. మేఘనా వర్మ, హాయ్ సార్. హాయ్, నాకు 1-2లో ఒక సబ్జెక్ట్ అండ్ 4-2లో ఒక సబ్జెక్ట్ బ్యాక్లాగ్ ఉంది, లిస్ట్లో నా నేమ్ రాలేదు ఫర్ గ్రేస్ మార్క్స్ జెఎన్టీహెచ్. 1-2 సబ్జెక్ట్స్కి నిన్న గ్రేస్ మార్క్స్ ఎలిజిబుల్ 17+24 ఉన్నాయి, బట్ మా కాలేజ్ వాళ్ళు 4-2 పాస్ అయిన తర్వాతనే అప్లై చేస్తామంటున్నారు ఆ సబ్జెక్ట్కి. 4-2 సప్లీ ఫీ కట్టుకున్న రిజల్ట్స్ ఫాస్ట్గా వస్తే అంటారా, అండ్ గ్రేస్ మార్క్స్ రిజల్ట్స్ ఇంకా మేమేమో రావడానికి ఎన్ని డేస్ పడుతుంది సార్? 4-2 సప్లీ రిజల్ట్స్ త్వరగానే వస్తాయి, 1 వీక్లోనే వచ్చేస్తాయి, నో ప్రాబ్లం. కానీ అది వచ్చిన తర్వాత గ్రేస్ మార్క్స్ అప్లై చేస్తే మాత్రం 20-40 డేస్ పడుతుంది గ్రేస్ మార్క్స్ రిజల్ట్స్ రావడానికి. ఆ తర్వాత 2 డేస్ పీసీసీఎంఎం తత్కాల్లో అదనమాట. ఛానల్ అండర్ రేటెడ్లో ఉంది, ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఓవర్ రేటెడ్లో తీసుకురండి, లేకపోతే మనం పెట్టడానికి వీడియోస్ ప్రాబ్లం అవుతుంది. దీపక్ వర్మ, విశ్వలో అక్షిత్ చౌదరి, పిల్లోళ్ళు. సాయి గణేష్ తల్లిపల్లి, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. ఐఎమ్ ఆర్ 18 స్టూడెంట్. నాకు 3-2లో ఒక సప్లీ ఉంది, మొన్న రీసెంట్గా రాసే ఎగ్జామ్ వెయిటింగ్ ఫర్ రిజల్ట్, అండ్ ఇంకా 2-1లో ఒక సప్లీ అండ్ 2-2లో ఒక సప్లీ ఉంది. 2-1 అండ్ 2-2 ఎగ్జామ్ ఫీ డేట్ వచ్చింది, అవి రాసి క్లియర్ చేసుకుంటే 3-2లో ఉన్న ఒక్క సబ్జెక్ట్కి 9 గ్రేస్ మార్క్స్ పెట్టుకోవచ్చా? ఎలిజిబిలిటీ ఉంటే పెట్టుకోవచ్చు, సరిపోవాలి మార్కులు, 9 మార్క్స్ యాడ్ చేస్తే పాస్ అయ్యేటట్టు ఉండాలి గణేష్. ఛానల్ అండర్ రేటెడ్లో ఉంది, ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఓవర్ రేటెడ్లో తీసుకురండి, లేకపోతే వీడియోస్ పెట్టడానికి మనకు ఇబ్బంది అవుతుంది. సురేష్ కుమార్, హాయ్ సార్. హాయ్ సార్, నాకు పీజీ సెట్లో 421 ర్యాంక్ వచ్చింది, కానీ నాకు 31 సప్లీ ఒకటి ఉంది. పీజీ సెట్ వెబ్ కౌన్సిలింగ్ డేట్స్ 26th నుంచి 31 ఆగస్ట్ వరకు, ఈలోపు 31 రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉందా? R19 JNTUGV. సో అది నేను చెప్పలేను, 31, మరి అది ఎందుకంటే వాళ్ళు JNTUK రిజల్ట్స్ వచ్చే వరకు కూడా రిలీజ్ చేయట్లా, వస్తే మాత్రం మీ అదృష్టమే, అది సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళాలి ఇక మీరు, నాకు తెలిసి అది నాకు తెలిసి ఫస్ట్ కౌన్సిలింగ్కి కుదరకపోవచ్చు మీకు. సో ఛానల్ అండర్ రిలేటెడ్లో ఉంది, మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఓవర్ రేటెడ్లో తీసుకొస్తే కానీ వీడియోస్ పెట్టలేము, కామెంట్స్ రిప్లై కూడా ఇవ్వలేము. అది రవిశంకర్ రెడ్డి, హాయ్ అన్న. హాయ్, నేను బీటెక్ ఫైనల్ ఇయర్ 2023 పాస్డ్ అవుట్ బ్యాచ్ అన్న. నేను 2-1లో ఒక సబ్జెక్ట్ ఉంది, సో ఇప్పుడు నేను నోటిఫికేషన్ రిలీజ్ అయింది, నేను ఎగ్జామ్ ఫీ కట్టి ఎగ్జామ్ రాస్తే ఏమైనా మెయిన్ మెమోలో స్టార్ మార్క్ పడుతుందా? ఇది ఒక్క డౌట్ ఉందన్న, కొద్దిగా క్లియర్ చేయడం. పడదు, స్పెషల్ సప్లీ రాస్తే పడుతుంది, ఏం కాదు, పడదండి. సో ఛానల్ అండర్ రేటెడ్లో ఉంది, ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఓవర్ రేటెడ్లో తీసుకురండి, లేకపోతే వీడియోస్ పెట్టలేము మనము. సుప్రియ, హాయ్ సార్. హాయ్, విచ్ మార్క్స్ దేర్ కన్సిడర్ గ్రేస్ మార్క్స్ రిజల్ట్స్ ఆర్ రిజల్ట్స్? గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్లో వస్తే నువ్వు అప్లై చేసి ఉంటే రిజల్ట్స్ నలిఫై అవుతాయి అదనమాట. ఓకేనా, రిజల్ట్స్ కనుక వచ్చి ఉంటే గ్రేస్ మార్క్స్ అప్లై చేసావనుకో, రిజల్ట్స్ ద్వారా నువ్వు పీసీసీఎంఎం తీసుకుంటే త్వరగా వస్తుంది. అది ఛానల్ అండర్ రేటెడ్లో ఉంది, ఓవర్ రేటెడ్ తీసుకురండి, సబ్స్క్రైబ్ చేసుకుని లేకపోతే వీడియోస్ పెట్టలేము. కనక మేడల సురేషు, ఏం పెట్టాడు సార్? నేను ఆర్ 19 JNTUK పాస్డ్ అవుట్ సార్.
నాకు ఎన్పిటెల్ ఓన్లీ బ్యాక్లాగ్ సార్, ఎన్పిటెల్ ఆఫ్లైన్లో రాయాలంటే ఎలా అప్లై చేయాలి సార్, ప్లీజ్ రెస్పాండ్ మెసేజ్ వి అవుట్ ఆఫ్ కాంటాక్ట్. మీ కాలేజ్కి వెళ్ళి అప్లై చేసుకోవడమే, అప్పుడు సెంటర్ ఇస్తాడు ఎగ్జామ్ సెంటరు, అంతకుమించి ఇంకేం లేదమ్మా ప్రొసీజర్ ఎన్పిటెల్ దానికి. ఆన్లైన్లో అప్లై చేపిస్తాడు, ఎగ్జామ్ పడినప్పుడు మీరు వెళ్ళి రాసుకోవడమే అంతే. ఛానల్ అండర్ రేటెడ్లో ఉంది, ఓవర్ రేటెడ్లో తీసుకురండి, లేకపోతే వీడియోస్ పెట్టడానికి మనకు కుదరదు. పవన్ మంచి, హాయ్ సార్. హాయ్, 2-2 ఎగ్జామ్ ఫీ నోటిఫికేషన్ వచ్చింది కదా, అవును. ఎగ్జామ్ ఫీ కట్టాలా వద్దా సార్, గ్రేస్ మార్క్స్ అప్లై చేసినా కదా అని. అంటే గ్రేస్ మార్క్స్ అప్లై చేసేస్తే ఇంకేందుకు, కట్టున్నా ప్రాబ్లం ఉండదు, నలిఫై అయిపోద్ది రిజల్ట్ నువ్వు ఎగ్జామ్ రాసినా కూడా. పవన్, ప్రాబ్లం ఏముండదు, నీ ఇష్టం అది. మరి గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ అయితే ఉంటేనే కదా నెంబర్ వచ్చేది, ప్రాబ్లం ఉండదు. కాదు నీకు డౌట్గా ఉందనుకుంటే ఫీజు పే చేసుకో, ఎగ్జామ్ రాస్తే నలిఫై అయిపోతుంది ఇది వచ్చినా కూడా, ప్రాబ్లం ఏముండదు నాకు తెలిసి. ఛానల్ అండర్ రేటెడ్లో ఉంది, ఓవర్ రేటెడ్లో తీసుకురండి, లేకపోతే మనం వీడియోస్ పెట్టడానికి ఇబ్బంది పడతాం. శ్రావణ్ స్మార్ట్, హాయ్ సార్. హాయ్, సో ఇదనమాట ఈరోజు. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. రేపు పెడతాను మిగతా డౌట్లు.